పోలీసుల లాఠీ చార్జ్ కానీ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరం. పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తా ఉంది, ఎందుకంటే పూర్తిగా పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరించబట్టి అరవింద్ బాబు లాంటి ఒక మంచి డాక్టరు, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వారు, అటువంటి వారిని బూట్ కాల్ తోటి తనటం అంటే పోలీసు వ్యవస్థ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంత దుర్మార్గానికి ఎందుకు మీరు ఎవరి ఒత్తిడి మేరకు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు? డీజీపీ కూడా ఆలోచించాలి. డీజీపీ కూడా మౌన ముద్రలో ఉండటం కాదు, డీజీపీ కూడా పరువు ప్రతిష్ట మంట కలిసిపోతుంది. ఒక డాక్టరు, ఒక బలహీన వర్గాలు, మంచి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ప్రజాదరణ చూసి తట్టుకోలేక జొన్నలగడ్డలో విగ్రహాన్ని ఎవరు మాయం చేశారు? మాచర్లో 24 గంటల్లో మీరు అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారంటే అది పట్టపగలు ఉదయం 7:30 జరిగింది కాబట్టి, దాచుకోలేరు కాబట్టి చేశారు. ఇది కూడా మీకు తెలిసిన రహస్యమే కాబట్టి. విగ్రహం ఎక్కడుంది? పోలీసులు 48 గంటలు అయిపోయింది, విగ్రహం ఎక్కడుంది? ఎవరు తీసుకెళ్లారు? ముఖాలు కనపడకపోయినా వీడియో కూడా ఉంది, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఆ విగ్రహాన్ని? ఆ విగ్రహం ఎత్తుకెళ్ళినటువంటి వాళ్ళని మీ పార్టీకి సంబంధించిన వాళ్లే అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మళ్ళీ శంకుస్థాపన కూడా చేస్తున్నారు, పోటీ ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంటే డాక్టర్ గారు అరవింద్ బాబు గారి యొక్క ప్రజాదరణకి మీకున్నటువంటి కోల్పోయిన ప్రజాదరణని మళ్ళా తిరిగి కాపాడుకోవడానికి దానికి తోడు రాము మీద మాకు ఆ రోజు కేబుల్ కిట్ట చేశాం, ఆయన కష్టాలు వస్తే ఇట్ట చేశాం, కృతజ్ఞత లేదని మళ్ళీ రాము మీద మాట్లాడతాం. ఈ విషయానికి ఆ విషయానికి సంబంధం ఏంటి? పెట్టింది రామే ఆ రోజు విగ్రహాలు, రాము పెట్టిన విగ్రహాలు ఎందుకు ఎత్తుకెళ్లారు? మీ వాళ్లే ఎత్తుకెళ్ళి మీరు మళ్ళా ప్రజల్లో మెప్పు పొందాలి, రాజశేఖర రెడ్డి విగ్రహంతో సానుభూతి పొందాలి అనేటువంటి దురాలోచన ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే నేను జరిగిన రోజు కూడా డిమాండ్ చేశాను, ఎవరైతే డాక్టర్ గారి మీద జరుగుతున్న పరిణామాలు అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలకు మాయమాటలు, కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసి ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తూ ఉంది. దానికి భయపడి ప్రశాంతంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో రకంగా చిచ్చుపెట్టాలి, ప్రజల మధ్య విద్వేషాలను రచ్చగొట్టాలి, ప్రజల మధ్య ఒక అగాధాన్ని సృష్టిస్తే సగం మంది మనతో ఉంటారనే ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపి ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఈరోజు ఇలాంటి సంఘటనలు ఉసిగొల్పుతూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు వారి సహకారం లేకుండా ఇలాంటి సంఘటనలు జరగడం సాధ్యపడదు. వాస్తవంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ శ్రీ అరవింద్ కుమార్ గారు ఈ 2.5 సంవత్సరాలుగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆయన ఒక సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉండి సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ సమాజానికి మంచి చేకూరుతున్న ఒక దృఢ సంకల్పంతో వారు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన పాత్ర పోషిస్తూ ప్రతి ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ రకంగా పోరాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కూడా బెస్ట్ గా ఉండి ఈరోజు నరసరావుపేట తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అరవింద్ కుమార్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి యొక్క మనోధైర్యాన్ని చెదరగొట్టాలని, అలాగే ఇక్కడ వారికి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి నాయకుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని, అలాగే ప్రజల దృష్టిని
మరల్చాలని ఉద్దేశంతో వారి వైఫల్యాలపై వారి యొక్క అవినీతి దందా నుంచి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక దుష్ట పన్నాగాన్ని పండి ఈ రోజు ఇట్లాంటి విద్వేషాలను చేస్తా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆగమేఘాల మీద దాని యొక్క దాన్ని పరిశోధించి నిజాలను నిగుదేల్చే అవకాశం అధికారం ప్రభుత్వానికి ఉంది. అవి వదిలిపెట్టి అమాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ అక్కడ జరిగిన సంఘటనలపై తెలుగుదేశం పార్టీని ఈ దురుద్దేశాలను ఆపాదిస్తూ ప్రజాస్వామ్యతంగా అక్కడ జరుగుతున్న తప్పిదాలని దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్న డాక్టర్ గారి మీద అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద అడ్డగోలుగా కేసులు పెడుతూ టూ టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.